హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ స్థానిక ఎన్నికల ఉత్సాహం నిజంగా అంత సీన్ ఉందా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి అంటూ టీడీపీ పెద్దలు బాగా గర్జిస్తున్నారు ఇప్పుడే ఎన్నికలు పెట్టాలి లేకపోతే అసలు కుదరదని వాదిస్తున్నారు స్థానిక సంస్థలు వాటి అధికారాలు విధులు విధానాల గురించి పెద్ద లెక్చర్లే ఇస్తున్నారు ఇంతకీ రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో పదవీ కాలం పూర్తయితే తన హయాంలో వాటిని పూర్తి చేయని టీడీపీ పెద్దలు ఇప్పుడు మాత్రం శివాలెత్తుతున్నారు మరి నాడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీగా ఉన్నారు చేతుల అధికారం ఉంది నాడు ఎన్నికలను జరిపించడానికి ఎందుకు భయం బెదురు పుట్టాయో తెలియదు కానీ పుణ్యకాలం అంతా గడిపేశారు స్థానిక నిధులకు పాత్ర కూడా వేశారు ఇక మార్చిలో ఎన్నికలు ఏదో విధంగా జరుగుతాయనుకుంటే వాయిదా పడ్డాయి కరోనా ఉంటే ఎన్నికలు ఎందుకు అని గద్దించింది ఇదే టీడీపీ పెద్దలు ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే టీడీపీ ఏపీలో గెలుస్తుందా దానికి సంబంధించి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అంటే అది ఎవరికీ తెలియడం లేదు కనీసం ఆ దిశగా సూచనలు కూడా లేవు చంద్రబాబు ఏమైనా జనాల్లోకి వస్తే ఆయనకు ఉన్న ఆదరణ చూసుకుని టీడీపీకి గాలి ఉందని ఎవరైనా అంచనా వేసుకుంటారు కానీ కరోనా తరువాత ఆయన హైదరాబాద్కి పరిమితమయ్యారు ఇప్పుడు ఎన్నికలు పెట్టమంటున్నారు విపక్ష పాత్ర ఏమాత్రం పోషించారని ఎన్నికలు అంటున్నారో తెలియదు కానీ ఎన్నికలు పెడితే వైసీపీ ఓడుతుందని జగన్ సీటు కదులుతుందని అయితే తమ్ముళ్ళు చాలా బాగా చెబుతున్నారు ఇక రాయలసీమలో వైసీపీదే మొదటి నుంచి ఆధిపత్యం ఇక్కడ చూస్తే నాలుగు జిల్లాలు కలుపుకుని యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉంటే మూడంటే మూడు టీడీపీ గెలుచుకుంది అందరూ మాజీలయ్యారు పైగా ఎవరికి వారు తీరిక లేని విధంగా సొంత వ్యాపారాల్లో ఉన్నారు రాజకీయంగా పెద్ద కుటుంబాలు రాజకీయ నేతలు కూడా ఎందుకు వచ్చిన తంటా అనుకుని కిమ్మనకుండా ఉన్నారు సీమకు చెందిన చంద్రబాబు అయితే ఈ వైపే చూడడం లేదు చంద్రబాబు ఆశలు ఆకాంక్షలన్నీ కూడా కోస్తా మీదనే పెట్టుకుని రాజకీయం చేస్తారని అందరికీ తెలుసు దాంతో ఏడాది నరకాలంగా టీడీపీ దిగజారిపోయిన పరిస్థితి సీమలో ఉంది రాయలసీమలో చూసుకుంటే నాయకులు చాలామంది ఉన్నారు వారంతా బయటకు మాత్రం రారు ఎవరికి వారు లోపాయికారి వ్యవహారాలను అధికార పార్టీతో చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు ఇక అధినేత చంద్రబాబే ఈ వైపు తొంగి చూడకపోతే వారికి ఏం పట్టింది అన్నట్లుగానే ఉన్నారు దాంతో టీడీపీ ఎగిరిపడి మరీ ఎన్నికలు తీసుకువచ్చినా కూడా సీమలో పాత ఫలితాలే పునరావృతం అయితే అప్పుడు ఏ విధంగా తలెత్తుకుంటారు అన్నది తమ్ముళ్ల ప్రశ్న సీమకు ఐదేళ్ల పాటు న్యాయం చేయని టీడీపీకి మూడు రాజధానులను కూడా అడ్డుకుంటోందన్న బాధ జనాల్లో ఉంది ఈ టైంలో ఎన్నికలకు వెళితే సీమలో సీన్ సితారే అని అంటున్నారు